దిస్ ఇస్ సాగర్ ఫ్రమ్ కడప బద్వెల్. ఈరోజు మనం తీసుకున్న టాపిక్ వచ్చేసి చాలామంది గత డిఎస్సీలు, 2 డిఎస్సీలు 3 డిఎస్సీలు చాలామంది రాశారు, నెక్స్ట్ డిఎస్సీ రాయబోతున్నారు. గతంలో మనకు ఎందుకు రాలేదు జాబ్, మనం చేసిన తప్పేంటి, వచ్చిన వాళ్ళకి మనకు తేడా ఏంటి అని గమనించుకుంటే ఈసారి ఆ తప్పులను చేయకుండా మనం జాబ్ తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే నేను టైటిల్ ఏం పెట్టానంటే నేను గతంలో డిఎస్సీలు రాశాను. ఇక్కడ ఒకసారి గమనించండి, జాబ్ రాలేదు, నాకు జాబ్ రాలేదు, ఈసారి ఆ మనట అనకూడదండి. 2020 డిఎస్సీ జనవరి డిఎస్సీ కల్లా ఈ మాట మీ నోట రాకూడదు. అందుకు మనం ఎటువంటివి ఆచరించాలి అన్న దాని గురించి ఈరోజు మనం ఒక చిన్న వీడియో చేయబోతున్నాను. అయితే నాకు జాబ్ రాలేదు, నేను అందరిలాగే చదివాను, అందరిలాగానే కోచింగ్ తీసుకున్నాను, అందరిలాగానే ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు ఒక్కొక్క అంశం గురించి మనం కూలంకషంగా నేర్చుకోబోతున్నాం. అందరిలాగా చదివితే పక్కన వ్యక్తికి జాబ్ వచ్చింది, నీకు ఎందుకు జాబ్ రాలేదు? అందరిలాగా చదివావు, అందరిలాగే కొంతమంది అనుకుంటారు నేను రోజుకు 24 గంటలుంటే నేను 14 గంటలు చదివాను. పక్కనవాడు సినిమాకి వెళ్తాడు, పక్కనవాడు బాగా నిద్రపోతాడు, అలాంటి వానికి జాబ్ వచ్చింది, నాకు జాబ్ రాలేదు అంటే అతనికి మైండ్ ఉన్నట్ట లేకపోతే నీకు మైండ్ లేనట్ట? ఇద్దరికి దేవుడు సమానంగా ఇచ్చాడు, చదివే విధానంలో మార్పు రావాలి. అందరిలాగా చదివాను అంటున్నావు, చదివే విధానంలో మార్పు ఉండాలి. అతను ఏ విధంగా చదివాడు? 14 గంటలు చదవాల్సిన అవసరం లేదు, చదివే 7 గంటలైనా 8 గంటలైనా చదివే విధానంలో మార్పు ఉండాలి. చదివే విధానంలో మార్పు ఉండాలంటే దీనికి సంబంధించి మరొక వీడియో నేను చేస్తాను, ఏ విధంగా చదవాలి. ఇప్పటికే మన సాగర్ లిన్సీ నుంచి మీకు అనేక కోడింగ్ విధానంలో చాలా చాలా వీడియోస్ వచ్చాయి, అందులో భాగంగా మెమరీ ట్రిప్స్ అనేవి కొన్ని నేర్పించాను కూడా నేను. కాబట్టి చదివే నేను అందరిలాగా చదివాను అనే పదం మీలోంచి తీసివేయండి. అయితే అందరిలాగా చదివాను అయితే నీలో ఏంటి ప్రత్యేకత? అతనికి జాబ్ వచ్చింది, నీకు జాబ్ రాలేదు, నీలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలా? ఏదో ఒక ప్రత్యేకత అంటే చదివే విధానంలో మార్పు రావాలా? ఒకసారి జాబ్ వచ్చిన మీ ఫ్రెండ్స్ని అడగండి వాళ్ళు ఎలా చదివారో, ఒకసారి తెలుసుకోండి, వాళ్ళు ఎన్ని గంటలు చదివారో తెలుసుకోండి, చదివే విధానంలో ఏ విధంగా చదివారు తెలుసుకోండి. ముందుగా సిలబస్ అయిపోయి చేసిండ్రా? ఇప్పుడు ఇందాకనే ఒక కాల్ వచ్చింది, సార్ కోచింగ్కు రావాలనుకుంటున్నాను కానీ మా ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారంటే నోటిఫికేషన్ పడ్డ తర్వాత పోదాంలే, ఇప్పుడు పోయినా వేస్ట్ అంటున్నారు. నేను ఆ పాపకి ఒకటే సమాధానం ఇచ్చాను, జనవరిలో నోటిఫికేషను, ఏప్రిల్ మేలో రాత పరీక్షలు, జూన్లో జాయినింగ్. ఎవరైనా మామూలుగా ఐఏఎస్ అనగా సివిల్స్ పరీక్షలు ఎలాగానో ఆంధ్రాలో డిఎస్సీ పరీక్ష అలాగా, ఇది నేను చెప్పడం కాదండి, దానికి ఎట్లా కష్టపడతావో దీనికి అంత సిలబస్ ఉంటుంది, హెవీ సిలబస్ ఉంటుంది. ఈ హెవీ సిలబస్ను ఒకటే మాట చెప్పాను, 3 నెలలు 3.5 నెలల్లో నువ్వు చదవగలవా? ఓకే చదవగలవును. చదివితేనే జాబ్ వస్తుందా? కాదు, రివిజన్ చేయాలి, 1కి 2 సార్లు రివిజన్ చేయాలి. బుక్ తీసి పక్కన వ్యక్తికి ఇచ్చి అడుక్కో, ఏమైనా అడుగు, నేను చెప్తాను. అలా చెప్పగలిగినప్పుడే నీకు రాయకముందే నీకు ఒక కాన్ఫిడెంట్ లెవెల్ వస్తుంది, నాకు జాబ్ వస్తుందని లెవెల్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అందరిలాగానే కోచింగ్ తీసుకుంటున్నాను. ఓకే, కోచింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుందంటే? అవును, ప్రతి ఒక్కరికి రాదు. అలాంటప్పుడు ఎలా ఎలా ఎలాంటి కోచింగ్ సెలెక్ట్ చేసుకోవాలి? ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే దూరపు కొండలు నునుపు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండవ సామెత ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను, మంది ఎక్కువైతే మజ్జిగ పలసనవుతుంది. నీకు కోచింగ్ సెంటర్ అంటే నీకు అనుగుణంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అడిగితే పలాంది రాదు, దానికి నాకు నేర్పించండి అంటే అంత కేరింగ్ తీసుకునే విధంగా ఉండాలి. వెళ్ళామా, అమౌంట్ కట్టేశామా, ఇంకా సరిపోయింది. నెక్స్ట్ మీరు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ అటు పక్క నుంచి రాని కోచింగ్ సెంటర్లు ఎన్నో ఉంటాయి, అయితే తీసుకునే విధానంలో ఉండాలి మీరు. ఓకేనా? మీ మీద ఒక ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. బ్యాచ్ వేస్తే ఇక్కడి నుంచి 1000 మంది ఉంటే ఆ 1000 మందిలో బోర్డు కనిపించదు, నీకు బోర్డే కనిపించదు సరిగా. ఒక బ్యాచ్కి 150 నుంచి 200 లోపే ఉండాలి.
అలాంటప్పుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగిన కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి. ఆ కోచింగ్ సెంటర్కి ఒక ప్రణాళిక ఉండాలి. ఈ దీని గురించి నేను ఆటోమేటిక్గా మీకు ఒక వీడియో చేయడం కూడా జరిగింది. ఒక ప్రత్యేక శ్రద్ధ ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి, డైలీ టెస్ట్లు ఉండాలి, కంపల్సరిగా రివిజన్ టెస్ట్లు ఉండాలి. ఇలా ఉన్న వాటినే మీరు ఎంపిక చేసుకోవాలని కోరుకుంటున్నాను. రెండవది, అందరిలాగే నేను ఏమంటున్నానంటే ఎలాగే ప్రాక్టీస్ చేశాను నాకు రాలేదు. అయితే నీ ప్రాక్టీస్ చేశాను అంటున్నావు, నీ ప్రాక్టీస్లో లోపం ఉంది. నోటిఫికేషన్ పడ్డప్పుడు చదవడం కాదు, నోటిఫికేషన్ పడకముందే నువ్వు ఆటోమేటిక్గా 3 నెలలు ముందుగా ఒక సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడు నోటిఫికేషన్ పడిన తర్వాత చాలా సింహాలు అప్పుడు నిద్రలేస్తాయి. తప్పండి, నోటిఫికేషన్ పడ్డ తర్వాత చూద్దాంలే అనుకుంటే 3 నెలల్లో మళ్ళీ చెప్తున్నా, ఇది ఆంధ్ర సివిల్స్, డిఎస్సి అనేది ఆంధ్ర సివిల్స్, దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. నువ్వు మనకుండేది ఈ 3 నెలలు, ఈ 3 నెలల సమయాన్ని నోటిఫికేషన్ వచ్చే లోపే మొత్తం అయిపోచేయాలి. తర్వాత నోటిఫికేషన్ పడినప్పటి నుంచి నువ్వు రివిజన్ చేయాలి, మళ్ళీ మళ్ళీ రివిజన్ చేయాలి, పరీక్షలు రాయాలి. అప్పుడే నీకు దాని మీద పట్టు వస్తుంది. జాబ్ ఆటోమేటిక్గా, జాబ్ పరీక్ష రాయకముందే నీకు అనిపించాలి నాకు చేస్తారు జాబ్ కొట్టేస్తాను అనిపించాలి. నెక్స్ట్, తర్వాత కోచింగ్ ఎలా ఉండేది మనం చెప్పేశాం. ముందు పోటీతత్వం ఉండాలి. కొంతమంది, చాలామంది ఏమనుకుంటారంటే నేను ఇంటి దగ్గర చదువుకుంటా అంటారు. ఓకే, ఇంటి దగ్గర చదివిన వాళ్ళకి రాలేదా అంటే వచ్చింది 100కు వాళ్ళు పర్సంటేజ్ 2-3% మాత్రమే, మిగతా శాతం అంతా మానవ నైజం ఎలా ఉంటుందంటే పక్కన వ్యక్తి చదువుతూ ఉంటే మనకు చదవాలనిపిస్తుంది. అలాంటప్పుడు మీ ఇంట్లో పక్కన ఎవరున్నారు నీ పక్కన చదవడానికి? పక్కన వ్యక్తి నువ్వు అది ఎగ్జామ్ రాస్తే అప్పుడు పక్క పక్కన మార్కులు చూసుకుంటే నేను అతనికల్లా, నేను ఆమె కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అన్న తపన ఉంటుంది. ఈ తపన ప్రతి ఒక్క రోజు ఉండాలి. ప్రతి ఒక్క రోజు ఉంటే ఆటోమేటిక్గా 2 అండ్ హాఫ్ మంత్స్లో 3 మంత్స్లో నీకేమొస్తుంది, ఒక సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది వస్తుంది. అటువంటి పోటీతత్వం రావాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నీకు అనుగుణంగా నీ కోచింగ్ సెంటరా, లేకపోతే నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి చదువుకుంటావా, ఓకే నువ్వు లేక ఒంటరిగా చదువుకుంటావా, ఇవన్నీ కాదు. పోటీతత్వం అనేది ఉంటే, ఆ పోటీతత్వంతో ప్రాక్టీస్ అనేది ఉంటే ఈసారి నీకు నాకు జాబు రాలేదు అన్న పదము నీ నుండి తీసేయాలి. 2020 నీ కోసం వస్తుంది. అది కూడా చెప్పారు మన జగన్ మంత్రి, ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఏమని చెప్పారు? ప్రతి ఏటా డిఎస్సి అని చెప్పారు. దాన్ని మాత్రం ఈసారి 2008లో రాశామా, 2012 2018 డిఎస్సీ, ఇన్ని డిఎస్సీలు పోయినాయి, ఈసారి 2020 డిఎస్సీకి ఏమనాలి నువ్వు? నాకు జాబ్ రాలేదనే పదాన్ని తీసేయి. ముందు నీలో ఏ లోపం ఉందో కనుక్కో. నీ అంద లోపం అంటే ఎలా అండి? లోపం అంటే నేను 3 నోటిఫికేషన్ పడిన తర్వాత చూద్దామా అనే పదం తీసేయి. రెండవది పోటీతత్వం ఉండాలి. దానికన్నా ముందు నాకు జాబ్ రావాలన్న కోరిక ఎవరికైతే ఉంటుందో, ఎవరికైతే నాకు జాబ్ రావాలి, ఈసారి నేను మంచి మార్కులు తెచ్చుకోవాలి అన్న కోరిక ఎవరికైతే ఉంటుందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కోరిక కలగాలి. ఫస్ట్ కోరిక కలిగినంత మాత్రాన జాబ్ వచ్చేస్తుందా? ఆ కోరిక కావాలంటే మనము జాబ్ రావాలంటే ఏం చేయాలి, ఏమి చేయాలి అంటే ఒక ఒక ప్రణాళిక వేసుకోవాలి. ప్రణాళిక వేసుకుంటే సరిపోతుందా? ప్రణాళికను ఆచరించాలి. ప్రణాళిక ఆచరించాలి. ఆచరిస్తే సరిపోతుందంటే ఓకే, పోటీ ఆచరణ కూడా పోటీతత్వంలో ఆచరించాలి. ఇదంతా ఉండాలంటే ఫస్ట్ నీకు కమిట్మెంట్ ఉండాలి. ఈ 3 నెలలు నేను ఒక తపస్సు చేస్తున్నాను, డిఎస్సి అనే యుద్ధానికి నేను సన్నద్ధం అవుతున్నాను అన్న కోణంలో నువ్వు ఏం చేయాలి? ఒక కమిట్మెంట్, ఈసారి నాకు జాబ్ రావాలి, నేను ఖచ్చితంగా ఈ 3 నెలలు చదువుతాను, మిగతా అన్ని విషయాలు పక్కన పెట్టేస్తాను. నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నానా? చేసుకుంటే అలాగే చేసుకో. కొంతమంది అంటున్నారు డిసెంబర్ వరకు లే ముందు ఈ జాబ్ చేసేసుకొని తర్వాత జనవరిలో చూద్దాంలే అనుకుంటారు. అలాంటప్పుడే నీకు మళ్ళీ వచ్చే పదం నాకు జాబ్ రాలేదు. ఏమండి, మొత్తానికి ఒక 6 నెలలు చదివితే ఏ జాబ్ అయినా వస్తుంది. ఒక కమిట్మెంట్తో చదవాలి. కోరికలు చాలా ఉంటాయి, నాకు వస్తే నాకు జాబ్ వస్తే బాగుంటుంది అన్న కోరికలు చాలా ఉంటాయి. కానీ దానికి ఒక ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళికబద్ధమైన ఆ కోచింగ్ సెంటరా, ప్రణాళికబద్ధమైన ఫ్రెండా, ఓకేనా, ఆ యొక్క ప్రణాళికలో చదివితేనే. అది కూడా 1-2 రోజులు కాదండి, 1-2 రోజులు చేస్తే రాదు. నువ్వు అనుకున్నది ఫస్ట్ రోజు స్టార్ట్ చేస్తే ఆ 3 నెలలకుంటే 3 నెలల వరకు అదే కమిట్మెంట్ ఉండాలి. నేను చదవాలి, సిలబస్ కంప్లీట్ చేయాలి. ప్రతి ఒక్కరికి నేను నాకు జాబ్ రావాలని ఉంటుంది, కానీ దాని వెనకాల ఎంత కష్టమా అని మాత్రం ఎవరు ఆలోచించరు. ఈరోజే వీడియో చూస్తున్నా నీకు చెప్తున్నా మిత్రమా, నీకు ఒక కమిట్మెంట్. ప్రతి ఒక్కరికి కోరిక అనేది ఉంటుంది.
ఆ కోరికను సిద్ధింప చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆ కోరికను సిద్ధింప చేసుకోవాలంటే ముందు ఒక ప్రణాళిక తీసుకో. నువ్వు ఇంట్లో చదువుకోవాలనుకుంటున్నావా? లేకపోతే కోచింగ్ రావాలనుకుంటున్నావా? ఆల్రెడీ నేను తీసుకున్నాను, ఈసారి ఫ్రెండ్స్ కొంతమంది కలిసి రూమ్ తీసుకొని చదువుకోవాలనుకుంటున్నావా? నువ్వు ఏదైనా కానీ కమిట్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. కమిట్మెంట్ లేకపోతే, కోరిక ఉన్నంత మాత్రాన కమిట్మెంట్ లేకపోతే ఆటోమేటిక్గా ఈరోజు స్టార్ట్ చేస్తే ఐదో రోజుకే నీ కమిట్మెంట్ మొత్తం మళ్ళీ వెళ్ళిపోతుంది. ఖచ్చితమైన కమిట్మెంట్ ఉండాలి, ఆచరణాత్మకంగా ఉండాలి. ఈరోజు ఈ వీడియో చూస్తున్నావా, నీ యొక్క కమిట్మెంట్ తీసుకో, ఖచ్చితంగా తెచ్చుకో ఒక ప్రణాళిక. ఈరోజు రాత్రికే నీ ఒక ప్రణాళిక వేసుకో. ఈ మూడు నెలలు ఉంది, ఇన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఎప్పుడిప్పుడు ఏది చదవాలి, ఏ సబ్జెక్టుకు ఎన్ని గంటలు కేటాయించాలి, ఏది కష్టమైన సబ్జెక్టు అనేది మనం ఒక నియమ నిబంధనలతో కూడిన ఒక వీడియో మళ్ళీ మీకు చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ గమనించాలి, మనం సాగర్ లిన్సీ ద్వారా మన ఆటోమేటిక్గా అందరికీ సుపరిచితమైన సంస్థ సాగర్ లిన్సీ కోచింగ్ సెంటర్ డిఎస్సి ప్రజెంట్ HGT బ్యాచ్లు ప్రారంభం అయ్యాయి. ఇందులో SI కానిస్టేబుల్ త్వరలో మనకు ప్రారంభమవుతున్నాయి. దీని అడ్రస్ వచ్చేసి బద్వేల్ కడప జిల్లాలో ఉంది. 7075919103 నెంబర్కి 8328332104 నెంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క పేరును నమోదు చేసుకోండి. ఆటోమేటిక్గా అడ్మిషన్లు అనేది ప్రారంభం అయ్యాయి. ఈ యొక్క కోచింగ్ సెంటర్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మూడు నెలల ప్రణాళిక ఉంటుంది, ఎవ్రీడే క్లాసులు ఉంటాయి, డైలీ టెస్టులు ఉంటాయి. ఈ ఆరు రోజులు జరిగిన సబ్జెక్ట్ అంతా, ఏడవ రోజు ఆదివారం మీకు మళ్ళీ ఒక పరీక్ష అనేది ఉంటుంది. ఈ విధంగా నాలుగు వారాలకు సంబంధించి నెలకు కంపల్సరిగా ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఈ విధంగా మిమ్మల్ని తరువు చేయడంలో, నెక్స్ట్ పోటీతత్వం అనే పదం ఇప్పుడు మూడు నాలుగు సార్లు వాడాను, ఈ పోటీతత్వాన్ని పెంపొందించే విధంగా మార్కులు కూడా మీకు తెలపబడతాయి. మీరు ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క పోటీతత్వానికి సంబంధించి మార్కులు డిస్ప్లే చేయబడతాయి. ఓకేనా? ఈ మూడు నెలలు మా యొక్క హ్యాండ్ ఓవర్లో, సాగర్ సార్ హ్యాండ్ ఓవర్లో మీకు ఎనీ సబ్జెక్ట్ వైజ్గా స్టేట్ ఫ్యాకల్టీ ఇచ్చే మనకు బోధించబడతాయి. ఏ సబ్జెక్ట్ అయినా కూడా సాగర్ సార్ పలాంజనా గుర్తు ఉండడం లేదు అంటే, ఆ సార్ ఆధ్వర్యంలో మీరు ముందుగా ఆటోమేటిక్గా కొన్ని వీడియోలు చూశారు. ఏ సబ్జెక్ట్ అయినా కూడా కోడింగ్ విధానంలో ఏ విధంగా నేర్పగలిగే సాగర్ సార్ కూడా, ఆ యొక్క సాగర్ సార్ పర్యవేక్షణలో మీరు ఖచ్చితంగా జాబ్ సాధించుటకు మా యొక్క సాగలించి ప్రయత్నిస్తుంది. ఈ యొక్క కోచింగ్ సెంటర్కి మీరు రావాలంటే ఈ నెంబర్లకి కాల్ చేసి మీ యొక్క పేరును నమోదు చేసుకోండి. ఓకేనా? కంపల్సరిగా వీటన్నిటిని ఈసారి 2020 నాకు జాబ్ రాలేదు అన్న పదం మీ నోట ఉండకూడదు. చాలా పదాలు తెలుసు, సాధించాలి, నేను సాధిస్తాను అన్న పదాలు నార్మల్గా మాట్లాడతారు. కానీ ఈసారి డిఎస్సి పోతే రేపు డిఎస్సి అన్న పదం మీ ముందు ఆ నోట్ని తీసేయండి. ఈసారి మీకు జాబ్ రావాలని కోరుకుంటూ మంచి కోచింగ్ సెంటర్ని మీరు వెన్నుకోండి. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటే మీ చుట్టుపక్కల ప్రాంతాల కోచింగ్ సెంటర్కి వెళ్ళండి. ఏదైనా కూడా ఈసారి జాబ్ రాలేదు అన్న పదం మీ నోట ఉండకూడదని, మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారని నేను తెలియజేసుకుంటూ ఈ వీడియోని ముగించుకుంటున్నాను. నమస్కారం.